అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరండి ప్రజలు ఎప్పుడు కూడా థియేటర్ని నమ్మినంత ఈజీగా మాస్టర్ని నమ్మరు ఎందుకంటే మాస్టర్ మంచిగా పాఠాలు చెప్పి బాగుపడమంటాడు కానీ థియేటర్ వచ్చి నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను తీస్తే నీకు ఎంత వచ్చేస్తుంది అని ఆశ పెడతాడు కాబట్టి ఎక్కువ మంది థియేటర్లని నమ్ముతారు అందుకే మన మన దేశంలో సైంటిస్టులుగా బాబాల ఫేమస్ అట ఎక్కడ అల్లు అర్జున్ గారు చెప్పారు అయితే టాపిక్లోకి వెళ్దాం ఫైరింగ్ ఆర్డర్స్తో ఉన్నాయి ఎన్ఎస్జి రాళ్ల దెబ్బలు తింటానికి కారణం తెలిస్తే ఒళ్ళు జలధరిస్తుంది నాకైతే నిజంగానే జలధరించిందండి ఇప్పుడు ఎన్ఎస్జి కమాండోస్ అంటే జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ కేటగిరీ వై కేటగిరీ వీళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు ఉంటాయి వాళ్ళు ఎవరికైతే సెక్యూరిటీ ఇస్తున్నారో వీవీఐపీకి వాళ్ళకి ఏదైనా అపాయం జరిగినప్పుడు ఇమీడియట్గా ఫైరింగ్ ఆన్ చేసేస్తారు వాళ్ళకేం రిస్ట్రిక్షన్స్ ఉండవు మన పోలీసులలాగా లాగా ముందు ల్యాడీఛార్జ్ చేయండి తర్వాత బాష్పాయ గోళాలు ప్రయోగించండి దాని తర్వాత గాల్లో కాల్చండి అప్పటికే అవ్వకపోతే కాళ్ళు మీద కాల్చండి లేకపోతే అప్పుడు అనేది ఏమీ ఎన్హెచ్జీకి వర్తించదు వాళ్ళు ఎవరినైతే సెక్యూరిటీ ఇస్తున్నారో వాళ్ళకి ప్రాణాపాయం వచ్చినప్పుడు పెట్ల కాల్చిట్టు కాల్చిపడేస్తారు అంతే అంత అధికారం ఉండి అంత పవర్ఫుల్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉండి మూడు కుట్లు పడ్డాయట ఒక కమాండోకి ఎందుకు దెబ్బలు తిన్నారండి మూడు కుట్లు పడేలాగా రాళ్ళ దెబ్బలు ఎందుకు తినుంటారు ఒకసారి ఆలోచించండి మీరు ఈ లోపు ఈ లోపు నేను ఓ మంచి పెర్ఫార్మర్ చూపిస్తాను మీకు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతున్నారు ఈ వీడియో అయ్యేటప్పటికి దళితుల మీద ఎవరికి ప్రేమ ఉందనేది మీకు క్లారిటీ వచ్చింది శాంతితంగా నిరసన తెలుపుతున్నాం మీరు క్షమాపణ చెప్పండి గతంలో మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను ఆదిమూలపు సురేష్కి అలాగే జూపుడు ప్రభాకర్కి ఇద్దరికి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీరు నిజంగా తినేది అన్నమే అయితే ఎక్కడికి వస్తారో అక్కడికి రెండు అక్కడ డిబేట్ చేద్దాం ఎస్సీగా ఎవరు పుట్టాలనుకుంటారు అని ఎస్సీల్ని ఆయన అవమానపరిచాడు అని మీరు నిరూపిస్తే అలాగే మొన్న లోకేష్ గారు కూడా దళితులు పీకింది లేదు పొడిచింది ఏమీ లేదని మీరు ప్రచారం చేస్తున్నది నిజమని మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే మీ కాలు పడుకుని క్షమాపణ చెప్పి మీతో పాటు నేను కూడా ఆ మాఫియా పార్టీలో చేరిపోతాను మీరు చెప్పలేకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పండి ఎందుకే అప్పుడు ప్రచారాల్లో అయితే ఇందుకన్నట దళితులను ఎప్పుడో ఆయన ఏదో అన్నాడట దానికి క్షమాపణ చెప్పమని శాంతియుతంగా రాళ్ళు ఇచ్చుకుని ఎన్ఎస్జి కమాండర్ని కొట్టించాడట శాంతియుతంగా అయితే ఇతను చేసిన పని నిజమేనండి మంచిదేనండి ఎన్ఎస్జీ కమాండర్ల దగ్గర గన్స్ ఉంటాయి వాళ్ళు ఫైరింగ్ ఆర్డర్స్ ఉంటాయి ఈ ఆదిమూలపు సురేష్ అనే అనేవాడు అక్కడున్న దళితులను కొంతమంది దళితులను తీసుకుని డైరెక్ట్గా ఎన్ఎస్సి కమాండర్ల మీద దాడి చేయించాడు అంటే ఒకవేళ ఎన్ఎస్సి కమాండర్ కనుక ఫైరింగ్ ఆన్ చేసి చం కాల్చేస్తే ఎవరు చనిపోతారండి అక్కడ అమాయకమైన దళితులు కదా ఎందుకు వీళ్ళు కాల్చకుండా ఆపేశారండి ఎందుకు ఫైర్ చేయలేదు వాళ్ళ వీవీఐపీ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పారట ఇంగ్లీష్లో చెప్పారట మరి అయినా నాకు క్లియర్గా గుర్తులేదు కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దే ఇంగ్లీష్లో ఎందుకు ఇంగ్లీష్ నాకు అంత ఇంగ్లీష్ రాదు కానీ ఆయన చెప్పింది ఏంటంటే వీరు నా రాష్ట్ర ఎస్సీలు హానెస్ట్ పీపుల్ ఇన్నోసెంట్ పీపుల్ సో వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకండి అని స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆయన చుట్టూరా ఉన్న ఎనర్జీ కమాండోళ్ళకి ఆయన లేదండి మేమే దాడి జరుగుతుందంటే నాకు ఏం జరిగినా కూడా పర్వాలేదు వాళ్ళు వేరే వాడు రెచ్చగొడితే వచ్చారు తప్ప వాళ్ళకి నా మీద కోపం లేదు కాబట్టి మీరు ఫైరింగ్ ఆన్ చేయడం లాంటి పనులు చేయొద్దు అని క్లియర్ కట్గా చెప్పటం వల్ల కమాండోలు కూడా రాళ్ళు దెబ్బలు తిన్నారు ఏమండి ఎన్ఎస్జీ కమాండోల దగ్గర నుండి వాళ్ళ ఫైరింగ్ నుండి దళితుల్ని కాపాడి దళితుల ప్రాణాలు కాపాడిన నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకి మిత్రుడా లేకపోతే దళితుల్ని ఈ సొక్క ఇప్పేసినట్టు ప్యాంటు ఇప్పేసినట్టు డ్రామాలు ఆడి ఎనర్జీ కమాండోల మీద గుసుకొలిపేసి పోతే మీరు బాడరవు పది ప్రాణాలు మా జగన్ రెడ్డి గారి కోసం అని దళితుల ప్రాణాలని పణంగా పెట్టినా ఈ ఆదిమూలపు సురేష్ అని కూడా దళితులకి మిత్రుడే చెప్పండి ఒకసారి ఆదిమూలపు ఇప్పుడు ఎక్కడికైనా మేము వెళ్తున్నాం అండి ఏదైనా ధర్నా చేసేటప్పుడు ఒకవేళ రోడ్డు మీద ధర్నా చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు అయ్యి నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఒకవేళ కేసులు పడతాయేమో అని కనీసం ఎప్పుడూ అవకాశం ఉంది నేను ఎప్పుడు నాతో పాటు ఉన్నవాళ్ళని సెక్యూర్గా చూసుకోవాలి వాళ్ళ మీద కేసులు పడకూడదు ఇబ్బంది ఇబ్బందులు పడకూడదని చూసుకుంటాను నేను అలాంటిది ఎన్ఎస్జి కమాండోలు ఉన్నారని తెలిసి కూడా రాళ్ల దాడి ఏ రాయి తాగలకుండా ఆయన అయినా కొట్టుచుకున్నాడు ఇలాగా ఏది వివేకానంద రెడ్డి గారు ఆయన గారిని నరికేసుకున్నారు అన్నట్టు ఈయన కూడా ఆయనకైనా కొట్టించుకున్నారు అన్న అంటారు రా బాబు మీరు వీళ్ళు దళితులకు ద్రోహులు అన్నని మాటల్ని అన్నట్టు క్రియేట్ చేసి ఇది కూడా ఎందుకు చేశాడంటే మొన్న నారా లోకేష్ గారికి దళితులు పీకింది లేదు పొడిచింది లేదని ఏదో క్రియేట్ చేయబోయారు క్రియేట్ చేయబోతే టీడీపీ సోషల్ మీడియా కూడా ధీటుగా ఎదుర్కొంది ఆ వాస్తవమైన వీడియో ఒరిజినల్ వీడియో అందరికీ వైరల్ చేసాం అందరికీ వైరల్ చేసేటప్పటికి ఆడి అమ్మ నమ్మలేదు జనాలు సో ఎలాగూ ఇప్పుడు దళితుల్ని లోకేష్ గారు అవమానించారంటే నమ్మట్లేదు కాబట్టి ఈయన మీదే దళితులతో దాడి చేయించేస్తే వాళ్ళు తిట్టడమో కొట్టడమో కాల్చేయడం ఎదురు చేస్తారు ఓ పది మంది ప్రాణాలు పోతే పోయాయి కానీ దళితుల్ని చంపిన చంద్రబాబు దళిత ద్రోహి అనేది క్రియేట్ చేద్దామని కుట్ర పన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రెడ్డి గారు ఈ ఆదిమూలం సురేష్ అనే ఒక మంత్రి గారిని ఉపయోగించి అర్థమైందండి మీకు అయితే మనం ఏమనుకుంటాం చంద్రబాబు నాయుడు గారు అమ్మ అప్పుడు ఎప్పుడో ఏదో మాట అన్నారట అందుకని ఇప్పుడు టీషర్ట్ ఇప్పేసి ఏ రంగం చేస్తున్నాడు బాడీ బిల్డర్ అని ఇప్పుడు ఇతను అనుకోవాలా రెండు వేల పంతొమ్మిదిలో అన్నదానికి ఇప్పుడు చేస్తాడా ఆయన బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా అధికారంలో ఉన్న మంత్రి ఇలాంటి నిరసన తెలియజేస్తారా ప్రతిపక్ష నాయకుడి కోసం అక్కడ ఒక హత్యాకాండకి ప్లాన్ చేశారు క్రూరమైన హత్యాకాండ దళితుల్ని మళ్ళీ ఈజీగా తక్కువలో తక్కువ ఓ పది నుంచి ఇరవై మందిని పంపించేద్దామని ప్లాన్ చేశాడు ఆదిమూలపు సురేష్ అంటే ప్లాన్ ఎత్తంది కాదు ఇతను కానీ సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు పైన ఆదేశించారు ఈయన పాటిస్తారు ఎంత గౌరవమైన ప్లానింగ్ అండి ఇది ఎవరన్నా సరే ఇప్పుడు మనోడు ఎవడన్నా కూడా బలవంతుడి మీద గొడవకి వెళ్ళిపోతుంటే రే ఆగ్రా బలవంతుడు కొడతాడు ఆపుతాం కదా కమాండోలు ఎక్కి కొడుచోళ్ళు పట్టుకుని ఉంటే రాళ్ళు డిసిరుస్తాడా పోతే వాళ్ళు పోతారు కదా నేను అలాగ మంత్రి నన్ను ఎలాగ చంపరని ఆ ధైర్యమే కదా ఇతనికి ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ కాళ్ళు ఈ వైసీపీ చిల్లర బ్యాచ్ కాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకండి రా బాబు రెచ్చిపోతే బొక్కలు కలిపేది మీరే రెచ్చిపోతే కేసులు అనుభవించేది మీరే రెచ్చిపోతే కోర్టులు తిరిగేది మీరే రెచ్చిపోతే ఎనర్జీ కమాండ్లో పెట్ల కాల్చినట్టు కాల్చే పరిస్థితి మిమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి ఓవర్ యాక్షన్ చేయకండి ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకుడి ముందు నిరసనలో ప్రదర్శనలు ఏ బుద్ధున్న ఏ ఒక్కడు చేయరు అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఒక ముఖ్యమంత్రో మంత్రో ఎమ్మెల్యే వస్తే అతని ముందు చేస్తారు తప్ప ప్రతిపక్ష నాయకుడి దగ్గర ఏ అధికారం ఉందని ఆయన ముందు నిరసన తెలిసేస్తారు సిగ్గు సార్ లేకుండా దళితుల ప్రాణాలు కాపాడిన నారా చంద్రబాబు నాయుడు గారికి మహాసైన్యం నుండి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ మీరు సంయమనం పాటించి ఆ ఎన్ఎస్జి కమాండోలు కనుక మీరు కంట్రోల్ చేసి ఉండకపోతే కనీసం కనీసంలో కనీసం నా అన్నదంలోకి ఇరవై మంది కనీసం చనిపోనండి ఆ ఇరవై కుటుంబాలు నిజంగా రోడ్డున పడిపోను జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబాన్ని పట్టించుకోడు సొంత చెల్లైన సున్నితమైన పట్టించుకోడు ఇక వేల కుటుంబాలను నేను పట్టించుకుంటాడు నిజంగా మీ సహనానికి నా ప్రాణానికి ఏమైనా కూడా పర్వాలేదు మీరు మాత్రం యాక్షన్ తీసుకోవద్దు అన్నట మీరు ప్రాణాలకు తెగించి తీసుకుని ఈ నిర్ణయానికి మహాసన్ మీడియా నుంచి ఎంత చెప్పినా కూడా తక్కువే అండి అయినా ఇప్పటికీ చాలామందికి అర్థం కాకపోవచ్చు నిజం ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్మనం తీసుకుని నిజాన్ని నమ్మరు ఏ నమ్మటం నమ్మకపోవటం వాళ్ళ కర్మ కానీ మీరు చేసిన పని మాత్రం చరిత్రలో నిలబడుతుంది మీద దళితులకు సంబంధించి దళితు ద్రోహం ముద్ర వేయాలనో దళితులకు మీరు ఏదో అన్యాయం చేశారని చేయాలనో ఇలాంటి పేటీఎం టీంని పెట్టుకుని విపరీతమైన ప్లానింగ్స్ అయితే చేస్తున్నారండి దయచేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తంగా ఉండాలని ఆయన చుట్టూరా ఉన్న కోర్ టీమ్ ఏదైతే ఉందో ఆయన చుట్టూరా ఉన్న అనుచరులు కానీ ఆ సెక్యూరిటీ వారు కానీ ఆయన ప్రాణానికి ఏ విధమైన ప్రమాదం కలగకుండా వారి ప్రాణాలని కాపాడాల్సిందిగా మీకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నామండి అండ్ ఇంకోటి వీళ్ళు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో చేసిన ఇంకొక అద్భుతం ఇది ఎవరు దళితులకు ద్రోహో ఎవరు దళితులకు మిత్రుడో జస్ట్ మీరు ఈ ఫోటో చూస్తే అర్థమైపోద్దండి ఫోటోలు కనిపిస్తున్నాయి ఇవి క్లియర్గా ఉన్నాయండి డాక్టర్ గారు ఇక స్టాస్కోప్ ఉంది మాస్కు చక్కగా ఉన్నాడు డాక్టర్ లాగా హుందాగా చూసిన వెంటనే దండం పెట్టాలనిపించేలాగా ఉన్నారు సుధాకర్ గారు అలాగే ఆదిమూలపు సురేష్ బాలీవుడ్ హీరోలాగా ఉన్నాడు లోపల టీషర్టు పైన జర్కును యో యో బాలీవుడ్ హీరో వీళ్ళద్దరినీ ఇలా నిలబెట్టిన ఘనత జగన్ బృదండి ఈయన అయితే బలవంతంగా నిలబెట్టారు ఈయనైతే ప్రలోభం పెట్టి నిలబెట్టారు నీ మళ్ళీ సీట్ ఇస్తావే నువ్వు గొడ్లు ఇప్పేసుకుని వెళ్ళిపోయి పడిపో కమాండాలి మందిని మంది నేసుకెళ్ళి వాళ్ళేమో పెట్టలు కాల్చినట్టు కాల్చేస్తారు ఆ దళితులు చంపేసి చంద్రబాబు డౌన్ డౌన్ అందాం అని చెప్పి చేసిన ఏర్పాటు అండి ఇది ఎవరండి దళితులకి ఇక్కడ విలువిస్తున్నది ఎవరు గొడ్లు తీసి రోడ్ల మీద నడిపిస్తున్నది ఎవరు సిగ్గు శర ఉందా ఇప్పటికింకా జగన్మోహన్ రెడ్డి వెనకాల మాట్లాడడానికి జూపుడి ప్రభాకర్ గారు మీకు ఆహ్లాస్ సిగ్గి అనిపిస్తుందా ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్నారా దమ్ముడు రండి ఎక్కడికి వస్తారు రండి ఓపెన్ డిబేట్ చేద్దాం నా దగ్గర ఉన్న ఆధారాలు నేను చూపిస్తాను వాళ్ళు ఏమన్నారు మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి పార్టీ మారితే చాలు ఏమి నాగమంటే అది నాగేయటమే పదవుల కోసం వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఇంకో చిన్న సీన్ ఒకటి చేశారండి మరి వీళ్ళకి సిగ్గి అనిపిస్తుందో లేదో కానీ రాజన్న రాజ్యం కోసం నేను సైతం అనే ఈ పేజ్ ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఖచ్చితంగా దళితుల దెబ్బలకి అబ్బా కొడుకులు పుట్టుంటారు అందుకే దళితులు అంటే అంత కోపం మూ డా కొడుకులకే పెట్టారు ఓకే చంద్రబాబు గారు ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారు అంటాడు లోకేష్ దళితులు ఏం పేయలేరు అంటాడు దళితులపై వీళ్ళంత కోపం చూస్తుంటే దళితులు అని అబద్ధం అంటే అబద్ధం కాదండి మాట దళితులకే పుట్టారేమో వీళ్ళిద్దరూ అని నిజమా వాళ్ళు దళితులు పుట్టారా లేకపోతే మాట్లాడితే దళితులు దళితులు అన్యాయం చంద్రబాబు గారు ఈ అనలేదు దళిత లోకేష్ గారు ఈ మాట అనలేదు అయినా దళితులు దళితులు గన్యాయం చేసేస్తున్నారు చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు అని చెప్పి గోల గోల చేస్తూ ఇదొకటే కాదండి ఎక్కడో ఏదో జరిగింది ఎవరో వీళ్ళిద్దరితో ఫోటో దిగిన ఆయన మీద ఒక కేసు అయితే వాళ్ళ హెడ్డింగ్ ఏంటండి దళితు యువతని దగా చేసిన టీడీపీ నేత ఓకే క్షమాపణలు చెప్పే వరకు నిలదీస్తాం జూపుడి ప్రభాకర్ అంటే ఎక్కడో ఒక దళితులను ఉపయోగించుకున్నారు జగన్ సీఎం కావాలనే సంపతి ఓట్ల కోసమే కోడిక దాడి చేసి శ్రీను అంటే ఇక్కడ ఒక దళితు కుర్రాన్ని ఉపయోగించుకున్నారు దళితులను ఉపయోగించుకుంటున్నది వైసీపీ కదా వైఎస్ఆర్సీపీ ఒకటే రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఉపయోగించుకుంటుంది రెండు దళితులను ఉపయోగించుకుంటుంది అంటే రెండింటిని నేను సింక్ చేయట్లే పుట్టుకుల గురించి నేనేం తప్పుగా మాట్లాడట్లే కానీ దళితుల మీద బతికేది ప్రతి చిన్నదానికి ఇప్పుడు ఆదిమూలపు సురేష్ దళితులు అన్యాయం జరిగింది దళితులు దళితులని అసలు దళితులను వాడుకుంటున్నది ఎవరు అంటే ఎవరు వాడుకుంటే వాళ్ళు దళితులు పుట్టినట్ట మరి మీ లెక్క ప్రకారం చూస్తే అదే వస్తుంది అని అంతేనా అంతే కదా మీ లెక్క ప్రకారం చూస్తే ఒకటే మీరు రాజశేఖర రెడ్డి గారు కొట్టని వాడుకుంటారు రెండు దళితుల మీద ఏదో జరిగిపోయిందని లేనిపోని క్రియేట్ చేసి దళితులను ఉపయోగించుకుంటారు దళితులను వాడుకుంటారు మీరు మరి దాన్ని బట్టి ఏంటి అర్థం ఏమొస్తుంది ఇక్కడ రాసింది ఇది మీకే వర్తిస్తుందేమో ఒకవేళ అలా కనుక ఇలాంటి వా ఇలాంటి కోణంలోనే మనం చూడాలంటే ఖచ్చితంగా ఇది మీకే వర్తిస్తుంది వైసీపీ వాళ్ళు సిగపడండి ఏమండి ఎంత జరిగితే ఎస్పీ గారు మహానుభావుడు ఎవరో కానీ రాళ్ళు రువింది టీడీపీ వాళ్ళేనట వాళ్ళే రాళ్ళు రువ్వి ఎవర చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీని వాళ్ళే పురమాతనం కొట్టేశారట మూడు కేసులు పెట్టారంట మహానుభావుడు నమస్కారం సార్ భాస్గారు ఎవరు ఎస్పీ గారు కానీ అయితే ఒకవేళ మీ మీద ఒత్తిడి ఉంది ఎస్పీ గారు నేను కాదంట్లే పైనుంచి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని చూస్తే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీదే కేసు పెట్టించిన ప్రభుత్వం ఇది సిబిఐ ఎస్పీ మీద ఎన్ఆర్జీ కమాండోలు బురబలు కొట్టిన ప్రభుత్వం ఇక పోలీసు వారిని ఎలా చూస్తుందో మా అందరికీ తెలుసు మీ పరిస్థితి మేము అర్థం చేసుకుంటాం కేసులు పెట్టమన్నారు కదా పెట్టండి అప్పుడు కేసులే కదా ఎలాగని ఆయన మీద ఇంకో వంద కేసులు కాదు వెయ్యి కేసులు పెట్టండి చంద్రబాబు గారి మీద ఆరు నెలలు అన్నీ కూడా ఉఫ్ అని ఉత్తే ఎగిరిపోతాయి అన్ని ఆరు నెలల్లో మాకు కేసులు అంటే మాకు భయమే లేదు తప్పుడు కేసులు ఏదైనా మేము తప్పు చేస్తే భయపడతాం తప్ప తప్పుడు కేసులకు భయపడే తప్పు నా కొడుకులం కాదు మేము కేసులు అంటే భయపడే తప్పు నా కొడుకులు ఉన్నారు కేసుల కోసం ఇవన్నీ ఎవడే నాగడానికన్నా ఎవడ కాళ్ళు నాగడానికన్నా సిద్ధపడే తప్పుడు నా కొడుకులు ఉన్నారు మేము ఆ టైప్ కాదు చంద్రబాబు గారు ఇంకో మూడు వేల కేసులు పెట్టండి ఆరు నెలల్లో మొత్తం అన్నీ పోతాయి అయితే కేసులు పెట్టు ఊరుకుని తప్ప దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి సార్ అంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా మీరు పెట్టిన తప్పుడు కేసు అని మీకు తెలుసు కదా తెలిసినప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళే రాళ్ళు రూపిందని అని చెప్పడం ద్వారా పోలీసులు అంటే అభిమానం ఉన్న అలాంటి వాళ్ళు ఎంతోమంది మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంది మీరు కేసులా అవును గవర్నమెంట్ ఒత్తిడి ఉందండి పెట్టాలి తప్పదండి అంటే పెట్టండి మేము కూడా మిమ్మల్ని మీకు కోఆపరేట్ చేస్తాం సార్ పెట్టండి సార్ అరహాత చేయండి సార్ అంటాం ఎందుకంటే మీ పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాం కాబట్టి కానీ స్టేట్మెంట్లు ఎలా రివర్సల్ ఇవ్వటం వల్ల పోలీసుకున్న క్రెడిబిలిటీ కుళ్ళు కాలంలో కలిసిపోయిపోతుంది అది కూడా మళ్ళీ ఒక ఎస్పీ స్థాయి ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్తో చెప్పించారు ఇది టీడీపీ వాళ్ళు కొట్టి కొట్టారు కాబట్టి రాళ్ళు వాళ్ళే వేసారు కాబట్టి చంద్రబాబు మూడు ఎక్కడ వైజాగ్లో మీకు గుర్తుందో లేదో రోజా గారు అసిస్టెంట్ మీద డస్ట్బిన్ పడింది అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేశారు జనసేన వాళ్ళ మీద ఈరోజు ఒక ఎన్ఎస్సి కమాండోకి మూడు కుట్లు పడితే తల మీద మళ్ళీ తిరిగి అదే టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టిన నమస్కారం ఈ కేసుల్ని పోలీసుల్ని ఇంత దారుణంగా వాడుకున్న మరో గవర్నమెంట్ లేదు ఎక్కువ రోజులే ఉండదు జనాలందరికీ అర్థమైపోతుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు చేసుకెళ్ళండి ప్రజలు చేయాలనుకుంటున్నది ప్రజలు చేసుకొస్తారు మేమందరం కూడా రెడీగానే ఉన్నాం ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి ప్రాణ అవసరమైతే ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం రాష్ట్రం కోసం కానీ స్టేట్మెంట్లు ఇవ్వకండి సార్ స్టేట్మెంట్లు మీరు వచ్చి అది టీడీపీ చేశారంటే నమ్మటానికి ఎర్రిపప్పు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో నమ్మడానికి మీరు ఏ సొల్లు చెప్తా సొల్లు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎరువుళ్ళు కాదు సీఎం జగన్ ప్రధాన్ కావాలంటూ మహారాష్ట్ర వ్యక్తి సైకిల్ యాత్ర అది గొప్పగా వేసుకుంది మళ్ళీ సాక్షి దాని అర్థం ఏంటండి ఆంధ్రప్రదేశ్లో ఎవడో కోరుకోవట్లేదు అందరికీ యాత్ర కదా మహారాష్ట్రలో ఎవడో యాత్ర అది కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి అయిపోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకోవడానికి కూడా కనీసం సిగ్గు లేకుండా ఏ దోస్తే అదే ప్రధానమంత్రి అయిపోతావా జగనన్న ప్రధానమంత్రి అయితే ఇక సిబిఐ ఈడీ అన్నీ చేతుల్లోనే ఉంటాయని పోనీ అది ట్రై చేయన దయచేసి ఏ ఢిల్లీకో మొత్తం మగ్గం మార్చేసి నువ్వు పెద్ద నేషనల్ పార్టీ అయితే పోనీ నీ ఓటు నీ ఓటెత్తాం మా రాష్ట్రాన్ని వదిలిపెట్టి అన్న దయచేసి అన్నా మా రాష్ట్రానికి విడుదల ఇవ్వన్నా శుభ్రంగా రాష్ట్రం అంతా పసుపు నీళ్ళు వేసి కడిగేసుకుంటావు అన్న నువ్వు కానీ నేషనల్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాని అది సార్ పరిస్థితి వేళగా అప్డేట్స్ ఇంకేమైనా ఉంటే మళ్ళీ మాట్లాడదాం అయితే ఈరోజు నర్సీపట్నంలో మీటింగ్ అద్దరు కొట్టేసి మీటింగ్ జరిగిందండి సోషల్ మీడియా క్యాంప్ పెట్టాము వేళ నర్సీపట్నంలో పెద్దలు అయ్యనపాత్రుడు గారు వచ్చారు అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అధికార ప్రతినిధి కాదు ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎంతకాల విజయ్ గారు వచ్చారు ప్రోగ్రాం అదిరిపోయింది అసలు మీటింగ్ దాదాపు ఒక మూడు వందల మంది నాయకులు వచ్చి ఉంటారు ఆ మూడు వందల మంది నాయకులు కూడా అసలు సోషల్ మీడియాని ఎలా వాడాలనేది మేము చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకునే విధానం కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధానం కానీ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు గారిని నేర్పించిన క్రమశిక్షణ ఆ క్రమశిక్షణలో పెరిగిన ఈ కార్యకర్తలు నాయకులు వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలు తడిసి ముద్దయిపోయాయి ఈరోజు నర్సీపట్నంలో మేము పెద్దలు అయ్యనపాత్రుడు గారికి అలాగే విజయ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మీరు మా మీద చూపించిన ప్రేమాభిమానాలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం ఒక లక్ష మంది ఫుల్ టైమ్ సోషల్ మీడియా వారియర్స్ని తయారు చేయటమే మేము కంకణం కట్టుకున్నాం టూ హండ్రెడ్ పర్సెంట్ అది ఎలక్షన్ లోపే ఆ లక్ష మంది వారియర్స్ని కూడా సిద్ధం చేయడానికి మా స్థాయి శక్తులు పెట్టి ప్రయత్నిస్తామని ఆ లక్ష మంది వారియర్స్ని చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఆ ఫోర్స్ని ఇవ్వాలనేదే ఇవాళ అయ్యన్న గారు మాట్లాడిన మాటల్లో కానీ విజయ్ గారు మాట్లాడిన మాటల్లో కానీ మేము చెప్పిన దాంట్లో కూడా నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా అంతే జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్